ఒక కోర్ట్ సీన్స్ ఉంటాయి కదా జనరల్గా, అప్పుడు నేను సార్ని ఫస్ట్ టైం ఫస్ట్ డే షూట్లో చూసాను కానీ అంతగా ఏం మాట్లాడుకోలేదు. బట్ కోర్ట్ సీన్స్ అప్పుడు ఏంటంటే నేను ఇక్కడ కూర్చున్నాను, పవన్ సార్ ఇక్కడ, ఇంకా నివేద గారు ఇక్కడ, అలా ముగ్గురం కూర్చున్నాం అనమాట, అంజలి గారు ఎక్కడ ఉంటే. సో అప్పుడు చూసి ఓహో పవన్ కళ్యాణ్ గారు పక్కనే నేను కూర్చున్నాను అనుకున్నాను. సో కానీ సార్ ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడుతున్నా నేను కొంచెం కామ్గానే ఉన్నాను, జనరల్గా ఏం మాట్లాడుతాను ఇంత పెద్దవాళ్ళతో, నా పని ఏదో నేను చూసుకుందాం అన్నట్లున్నాను. కానీ సార్ ఏంటంటే ఈ అమ్మాయి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి సార్ వచ్చేసి మలేషియన్ చూశాను, వాజ్ ఇట్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, ఎలా జరిగింది అని చెప్పేసి అడిగేసి నేను కొన్ని బిట్స్ అండ్ పీసెస్గా చూశాను, ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫిల్మ్ అని చెప్పి సరే మాట్లాడే. నేను అప్పుడు అనుకున్నాను ఊరికి ఎవరు గొప్ప వాళ్ళు మనం ఏదో అనుకుంటాం, కానీ ఇంతమంది ఫ్యాన్ బేస్ వచ్చింది అంటే నార్మల్గా రాదు కదా అనుకున్నాను. సో హీ వాస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగుంటారు. అంటే అందరూ చెప్పడం లొకేషన్స్లో చదువుకుంటూ కూర్చుంటారని, అట్లాగే అందరితో పాటు టెక్నీషియన్తో పాటు తింటారు అని చెప్పి, అవన్నీ చూసారా మీరు కూడా? నేను బుక్స్ చదువుకోవడం అయితే చూసాను. అంటే సార్ ఏంటంటే మాకు స్టూడియోస్లో జరిగింది అనమాట, షార్ట్ గ్యాప్ ఉంటే పక్కకు కూర్చొని బుక్స్ చదువుకోవడం, తన పని ఏదో తను చేసుకోవడం అలానే ఉంటారు. ఇంకా మిగిలిన టైంలో నాకు అంత ఇంట్రాక్షన్ ఏం లేదు కాబట్టి నేను మిగిలినవన్నీ చూడలేదు. కానీ తను తన పని, ఇంకెవరైనా అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరున్నా సెట్లో ఎవరున్నా ఏం చూసినా కానీ అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి ఉంటారు, అండ్ అందరినీ అబ్జర్వ్ చేస్తారు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారు, అట్ ది సేమ్ టైం అతని పనులు అతనే ఉంటారు. సో అలా